తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇంతకు ముందు టమాటాలు ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు గుబేల్ అంటున్నాయి మొన్నటికి మొన్న టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే టమాటా పేరు చెబితే భయపడే పరిస్థితి వచ్చింది అప్పట్లో కిలో టమాటా ధర ఏకంగా రెండు వందల రూపాయలకు చేరింది దీంతో టమాటా కొరడమే ఆపేశారు అయితే ఆ తర్వాత మళ్లీ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి అయితే ఇప్పుడు ఉల్లి ధర కూడా అదే దారిలో వెళుతోంది ఇప్పుడు గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రీటైల్ మార్కెట్ లో సైజుతో పని లేకుండా ఉల్లిపాయల ధరలు కిలో ఎనభై రూపాయల పైనే పలుకుతోంది సాధారణంగా ఉల్లి లేనిదే జీహ్వా తృప్తి చెందదంటారు ఏ కూర వండాలన్నా ఉల్లి కావాలి వంటకు ఉపయోగించే ఉల్లి అందరికీ అవసరమైన నిత్యావసర వస్తువు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత కొద్ది రోజులుగా నిత్యం ఉల్లి ధరలు పెరుగుతున్నాయి దీంతో ప్రజలు కొనలేకపోతున్నారు ఇక సూపర్ మార్కెట్లు ఇతర మాల్స్ లో అయితే కిలో నికరంగా తొంభై రూపాయల వరకు పలుకుతోంది రైతు బజార్లలో సైతం ప్రాంతాల వారీగా ఉల్లి ధరలు ఉంటున్నాయి వీటిలో కిలో ఉల్లి ధర ముప్పై ఎనిమిది రూపాయల నుంచి నలభై ఆరు రూపాయల వరకు పలుకుతోంది వినియోగదారులకు ఇక్కడ కిలో నుంచి రెండు కిలోల వరకు కార్పొరేట్ వాణిజ్య రంగంలో వ్యాపార పరంగా డిమాండ్ ఉన్న చిన్న ఉల్లి ధరలు మధ్యతరగతి కుటుంబాల జీవనానికి తగినట్లుగానే వంద రూపాయల వరకు పలుకుతున్నాయి సాధారణ పరిస్థితుల్లో అక్టోబర్ నవంబర్ నెలల నుంచి ఉల్లి ధరలు పూర్తిగా వినియోగదారుడికి అనుకూల రీతిలో ఉంటాయి అయితే మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి కాకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు ఏపీ తెలంగాణకు ప్రధాన ఉల్లి ఉత్పత్తిదారుగా ఉన్న కర్నూలులో వాతావరణ అననుకూలత దసరా సెలవుల ప్రభావం ఉందంటున్నారు ఇక్కడి నుంచి ఉల్లి ఎగుమతులు సరిగ్గా అవసర సమయంలో పండుగ సీజన్లో ఆగడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు మరో వారంలో ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు అయితే పండుగ వేళ ఉల్లిపాయలు కొనలేకపోతున్నామని వినియోగదారులు అంటున్నారు